Good morning everyone. This is S. Madhavilata, contract faculty in mathematics from Dr. B.R.R. Government College, Jacharla. Today topic is vector space. Sadishantaralam yokka prathamika dharmalu. So previous class lo sadishantaralam vector space definition and examples telusukunnamu. ఇప్పుడు సదిశాంతరాలం యొక్క ప్రాథమిక ధర్మాలు ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ స్పేస్ తెలుసుకుందాం. సో దీంట్లో ఫస్ట్ థీరం చూసినట్టయితే ఫస్ట్ ప్రాపర్టీ వి ఒక సదిశాంతరాలము అయితే టూ కండిషన్స్ ఉన్నాయి. జీరో బార్ శూన్య సదిశ ఏకైకము. సెకండ్ వన్ యు బార్ బిలాంగ్స్ టు వి అయితే మైనస్ యు అనేది వీలో ఏకైకము అని ప్రూఫ్ చేయాలి ఈ టూ కండిషన్స్. సో ప్రూఫ్ ఫస్ట్ది ఏదైతే ఇచ్చారో అది ఫస్ట్ రాసేద్దాము. వాట్ ఈస్ గివెన్? వి ఒక సదిశాంతరాలం. సో ఫస్ట్ వన్, టు ప్రూవ్ జీరో బార్ ఈజ్ జీరో వెక్టార్ ఈజ్ యునిక్, శూన్య సదిశ జీరో బార్ ఏకైకం అని చూపుట. సో చూద్దాం. జనరల్గా అయితే మనకి ఇక్కడ వి అనేది సదిశాంతరాలము అని ఇచ్చాడు కాబట్టి ఒక కండిషన్, ఫోర్త్ కండిషన్ నుంచి మనం ఏం చెప్పొచ్చు అని అంటే యు బార్ ప్లస్ జీరో బార్ ఈక్వల్స్ యు బార్ ఫస్ట్ వన్ అన్నట్టు. అంటే ఇక్కడ సదిశాంతరాలం డెఫినేషన్లో ఫోర్త్ కండిషన్ ఉంది మనకి, ఇది యు బార్ ప్లస్ జీరో బార్ ఈక్వల్ టు యు బార్ అనేసి. దాన్ని ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుందాం. అక్కడ యు బార్ బిలాంగ్స్ టు వి అగునట్లుగా వీలో శూన్య సదిశ జీరో బార్ వ్యవస్థితం. ఇప్పుడు ఏం చేద్దామంటే వీలైతే ఇంకొక సదిశ తీసుకుందాం. జీరో బార్ కాకుండా ఇంకొక సదిశ కూడా మనకి శూన్య సదిశ వ్యవస్థితం అవుతుంది అనేసి తీసుకుందాం. అదేది అంటే యు బార్ ప్లస్ డబ్ల్యూ బార్ ఈక్వల్ టు యు బార్ ఫర్ ఆల్ యు బార్ బిలాంగ్స్ టు వి అగునట్లుగా వీలో డబ్ల్యూ అనే శూన్య సదిశ వ్యవస్థితం అనుకునుము. సో దట్ ఇంప్లాయీస్ ఏమైతే చూడండి, జీరో బార్ బిలాంగ్స్ టు వీకు జీరో బార్ ప్లస్ డబ్ల్యూ బార్ ఈక్వల్ టు జీరో బార్. సో ఇక్కడ ఏముందమ్మా, జీరో బార్ ప్లస్ డబ్ల్యూ బార్ జనరల్గా మనకు తెలుసు ఏది అంటే, ఏదైనా సరే ఒక సదిశ ఉంది అని అంటే అది దానికి జీరో బార్ను యాడ్ చేస్తే అదే సదిశ వస్తుంది. ఏది? సదిశాంతరాలము డెఫినేషన్లో ఫోర్త్ కండిషన్ నుంచి. సో దాని ప్రకారము ఏం రాయొచ్చు అని అంటే జీరో బార్ ప్లస్ డబ్ల్యూ బార్ ఈక్వల్ టు డబ్ల్యూ బార్ అనేసి రాయవచ్చు. ఫ్రమ్ టూ అండ్ త్రీ ఏం రాయొచ్చు చూడండి అమ్మ, ఇక్కడ టూ అండ్ త్రీ ఒక్కసారి కంపేర్ చేయండి. ఇక్కడ జీరో బార్ ప్లస్ డబ్ల్యూ బార్, ఇక్కడ కూడా జీరో బార్ ప్లస్ డబ్ల్యూ బార్ ఉంది కాబట్టి ఇక్కడనేమో జీరో బార్, ఇక్కడ డబ్ల్యూ బార్ ఉంది. సో జీరో బార్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, జీరో బార్ ప్లస్ డబ్ల్యూ బార్ ఈక్వల్ టు డబ్ల్యూ బార్. సో దట్ ఇంప్లాయీస్ ఏం రాయొచ్చు, జీరో బార్ ఈక్వల్ టు డబ్ల్యూ బార్. సో ఆల్రెడీ ఇంతకుముందు ఒక శూన్య సదిశ జీరో బారే వచ్చింది, ఇక్కడ మనం ఇంకొకటి తీసుకుంటున్నాం డబ్ల్యూ బార్ కూడా ఒక శూన్య సదిశ అనేసి అనుకున్నాము అని అనుకుంటున్నాం. బట్ ఇక్కడ ఆ శూన్య సదిశని ఏమొచ్చింది మనకి, డబ్ల్యూ బార్ వచ్చింది. కాబట్టి జీరో బార్ అనేది వీలో శూన్య సదిశ ఏకైకము అనేసి చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, సెకండ్ది ఏంటి అంటే యూ బార్ బిలాంగ్స్ టు వి అయితే మైనస్ యు బార్ అనేది వీలో ఏకైకం అని చూపుట. సో ఫస్ట్ ఏం తీసుకుంటున్నాం చూడండి, యు బార్ బిలాంగ్స్ టు వి అయితే సదిశాంతరాలం నిర్వచనం నుండి అదేదంటే ఫిఫ్త్ కండిషన్. ఫిఫ్త్ కండిషన్ ఏముంటుంది అని అంటే యు బార్ ప్లస్ మైనస్ యు బార్ ఈక్వల్ టు జీరో బార్ అని తీసుకుంటాం. అంటే అది కండిషన్ అన్నట్టు. డెఫినేషన్ ప్రకారం, వెక్టార్ స్పేస్ డెఫినేషన్ ప్రకారం వీ కెన్ రైట్ దిస్ వన్ వీలైతే. ఇప్పుడు ఇంకొక సజెషన్ తీసుకుందాం. ఏది? యు బార్ ప్లస్ డబ్ల్యూ బార్ ఈక్వల్ టు జీరో బార్.
అగునట్లుగా డబ్ల్యూ బార్ బిలాంగ్స్ టు వి అనే సదిశను తీసుకుందాం. సో ఇక్కడ సిన్స్ యూ బార్ ప్లస్ డబ్ల్యూ బార్ ఈక్వల్ టు ఎంతమ్మా జీరో బార్, ఇరువైపులా ఏం చేద్దామంటే మైనస్ యూ బార్ని బోత్ సైడ్స్ కూడా యాడ్ చేసేద్దాం. మైనస్ యూ బార్ ప్లస్ డబ్ల్యూ బార్ ఈక్వల్స్ మైనస్ యూ బార్ ప్లస్ జీరో బార్. దాని నుంచి ఇక్కడ బై అసోసియేటివ్ ప్రాపర్టీ నుంచి లేదా వెక్టార్ స్పేస్లో సెకండ్ ఆర్ థర్డ్ కండిషన్ నుంచి ఏం రాయొచ్చు అంటే మైనస్ యూ బార్ ప్లస్ డబ్ల్యూ బార్ ఈక్వల్స్, ఇక్కడ మైనస్ యూ బార్ ప్లస్ జీరో బార్ నేను రాయొచ్చు మైనస్ యూ బార్ రాయవచ్చు. సో దట్ ఈక్వల్స్ మైనస్ యూ బార్. నెక్స్ట్ దట్ ఇంప్లాయిస్ ఇక్కడ మైనస్ యూ బార్ ప్లస్ యూ బార్ ఈక్వల్ టు ఎంత జీరో బార్, కాబట్టి జీరో బార్ ప్లస్ డబ్ల్యూ బార్ ఈక్వల్ టు ఎంత అని అంటే మైనస్ యూ బార్. సో ఇక్కడ జీరో బార్ ప్లస్ డబ్ల్యూ బార్ మళ్ళీ అగైన్ కండిషన్ ఫోర్ నుంచి ఏం రాయొచ్చు అంటే డబ్ల్యూ బార్ రాయొచ్చు. డబ్ల్యూ బార్ ఈక్వల్ టు ఏమొచ్చింది మా మైనస్ యూ బార్. అయితే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ స్టార్టింగ్ చూడండి ఏం తీసుకుంటున్నాం, మైనస్ యూ బార్ అనేది మనము ఒక మైనస్ యూ బార్ అనేది యూకి విలోమం అని తీసుకుంటున్నాం, అంటే ఏకైకము అనేసి చూపాలి కాబట్టి మైనస్ యూ బారే కాదు ఇంకొకటి కూడా ఉంటుంది యూకు దానిలాగానే డబ్ల్యూ బార్ అనేసి ఒకటి తీసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఏమొచ్చింది డబ్ల్యూ బార్ ఈక్వల్ టు కూడా మైనస్ యూ బార్ వచ్చింది, అంటే రెండు కూడా సేమ్ వచ్చినాయి కాబట్టి మైనస్ యూ బార్ అనేది వీలో శూన్య సదిశ ఏకైకము అని చెప్పవచ్చు. సో ఇది ఫస్ట్ ప్రాపర్టీ. ఇంకా నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం. నెక్స్ట్ థీరం వి అనేది ఒక సదిశాంతరాళం అయితే ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే యూ బార్ బిలాంగ్స్ టు వీనకు జీరో ఇంటూ యూ బార్ ఈక్వల్ టు జీరో బార్. సెకండ్ కండిషన్ సి ఇంటూ జీరో బార్ ఈక్వల్ జీరో బార్ కామా ఫర్ ఆల్ అదిశ సి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ యూ బార్ బిలాంగ్స్ టు వి అయితే మైనస్ వన్ ఇంటూ యూ ఈక్వల్ టు మైనస్ యూ అని ఈ త్రీ కండిషన్స్ని మనం సాటిస్ఫై చేయాలి. సో ప్రూఫ్ తీసుకుంటున్నాం. ప్రూఫ్లో ఫస్ట్ ఏమి ఇచ్చాడు మా వి అనేది ఒక వెక్టార్ స్పేస్ ఇచ్చాడు అది రాస్తాము. ఫస్ట్ కండిషన్ ఏంటి అని అంటే యూ బార్ బిలాంగ్స్ టు వీనకు జీరో ఇంటూ యూ బార్ ఈక్వల్ టు జీరో బార్ అని చూపుట. సో ఫస్ట్ ఏం తీసుకుంటున్నాము జీరో ఇంటూ యూ బార్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా జీరో ప్లస్ జీరో యూ బార్ అని రాయొచ్చు. జీరోని ఎన్ని జీరోస్ యాడ్ చేసినా మళ్ళీ జీరోనే వస్తుంది కాబట్టి. నెక్స్ట్ దట్ ఇంప్లాయిస్ జీరో ఇంటూ యూ బార్ ఈక్వల్ టు దీన్ని మళ్ళీ వెక్టార్ స్పేస్ నిర్వచనం ప్రకారము ఏం రాయొచ్చు అంటే జీరో యూ బార్ ప్లస్ జీరో యూ బార్ మల్టిప్లై చేస్తున్నాం పైది అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మైనస్ జీరో యూ బార్ని యాడ్ చేసేద్దాము. సో మైనస్ జీరో యూ బార్ ప్లస్ జీరో యూ బార్ ఈక్వల్స్ మైనస్ జీరో యూ బార్ ప్లస్ జీరో యూ బార్ అగైన్ ప్లస్ జీరో యూ బార్ ఉంది అది తీసేసుకుంటున్నాం. ఇక్కడ మైనస్ జీరో యూ బార్ ప్లస్ జీరో యూ బార్ ఏమవుతుంది అంటే జీరో అవుతుంది. జీరో ఈక్వల్ టు బై అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారం మైనస్ జీరో యూ బార్ ప్లస్ జీరో యూ బార్ ఒక దగ్గర రాస్తున్నాం ప్లస్ జీరో యూ బార్. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ జీరో ఈక్వల్ టు మైనస్ జీరో యూ బార్ ప్లస్ జీరో యూ బార్ ఏమవుతుంది అని అంటే జీరో యూ బార్ అవుతుంది. సో జీరో ఈక్వల్ జీరో బార్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా జీరో యూ బార్. దేర్ఫోర్ జీరో ఇంటూ యూ బార్ ఈక్వల్ టు జీరో బార్ ఫర్ ఆల్ యూ బార్ బిలాంగ్స్ టు వి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ సి ఇంటూ జీరో బార్ ఈక్వల్ టు జీరో బార్ ఫర్ ఆల్ అదిశ సి అని చూపుట. సో సి ఇంటూ జీరో బార్ ఈక్వల్ టు సి ఇంటూ జీరో బార్ అంటే దాన్ని మళ్ళీ ఏం రాయొచ్చు జీరో బార్ ప్లస్ జీరో బార్. సో శూన్య సదిశల్ని రెండు సార్లు కదా ఎన్నిసార్లు యాడ్ చేసినా అగైన్ మళ్ళీ మనకి ఏమొస్తుంది శూన్య సదిశనే వస్తుంది కాబట్టి అది రాసేస్తున్నాం. నెక్స్ట్ దట్ ఇంప్లాయిస్ సి ఇంటూ జీరో బార్ ఈక్వల్ టు ఇక్కడ సి ఇంటూ జీరో బార్ ప్లస్ జీరో బార్ ఉంది కాబట్టి దాన్ని ఏం రాయవచ్చు సి ఇంటూ యూ బార్ ప్లస్ సి ఇంటూ యూ బార్ అనేసి రాయవచ్చు. సో నెక్స్ట్ బోత్ సైడ్స్ కూడా మైనస్ సి
జీరో బార్ని యాడ్ చేస్తున్నాం. సో మైనస్ సి యు బార్ జీరో బార్ ప్లస్ సి జీరో బార్ ఈక్వల్ టు మైనస్ సి జీరో బార్ ప్లస్ సి ఇంటూ జీరో బార్ ప్లస్ సి ఇంటూ జీరో బార్ అగైన్ మైనస్ సి ఇంటూ జీరో బార్ ప్లస్ సి ఇంటూ జీరో బార్ ఈక్వల్ టు జీరో మనకు తెలుసు కండిషన్ నుంచి కాబట్టి జీరో రాస్తున్నాం. నెక్స్ట్ బై అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారం ఏం రాయొచ్చు అంటే మైనస్ సి జీరో బార్ ప్లస్ సి జీరో బార్ ప్లస్ సి జీరో బార్ దిస్ ఈక్వల్ టు జీరో బార్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి మైనస్ సి జీరో బార్ ప్లస్ సి జీరో బార్ ఏమవుతుంది జీరో బార్ జీరో బార్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏమొస్తుంది మనకి సి ఇంటూ జీరో బార్ దేర్ ఫోర్ సి ఇంటూ జీరో బార్ ఈక్వల్ టు జీరో బార్ ఫర్ ఆల్ అదిషా సి. సో ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ థర్డ్ కండిషన్ యు బార్ బిలాంగ్స్ టు వి అయితే మైనస్ వన్ ఇంటూ యు బార్ ఈక్వల్ మైనస్ యు బార్ అని చూపుట. సో దాంట్లో రాస్తున్నమ్మా ఏంటి ఫస్ట్ దీన్ని టూ టైప్స్ చేయవచ్చు మనము రెండు రకాలుగా ప్రూఫ్ చేయవచ్చు. సో ఫస్ట్ ఎట్లా చేస్తున్నామో చూద్దాము. యు బార్ ప్లస్ మైనస్ వన్ ఇంటూ యు బార్ ఈక్వల్ యు బార్ ప్లస్ మైనస్ యు బార్ దట్ ఈక్వల్ యు బార్ మైనస్ యు బార్ దట్ ఈక్వల్ యు బార్ మైనస్ యు బార్ ఏమవుతుంది జీరో బార్ సో దట్ ఇంప్లాయిస్ యు బార్ ప్లస్ మైనస్ వన్ ఇంటూ యు బార్ ఈక్వల్ టు జీరో బార్ సో దట్ ఇంప్లాయిస్ మైనస్ వన్ యు బార్ ఈక్వల్ మైనస్ యు బార్ ఇది ఒక రకంగా ప్రూవ్ చేయవచ్చు. అగైన్ ఇంకొకటి ఏంటి అంటే యు బార్ ప్లస్ మైనస్ వన్ ఇంటూ యు బార్ ఈక్వల్ టు జీరో దట్ ఇంప్లాయిస్ ఇప్పుడు ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ కూడా మైనస్ యు బార్తోని కనుక మనం మల్టిప్లై చేస్తే సి ఇంటూ యు బార్ ప్లస్ మైనస్ వన్ ఇంటూ యు బార్ ఈక్వల్ టు మైనస్ యు ప్లస్ జీరో. నెక్స్ట్ బై అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారము మైనస్ యు బార్ ప్లస్ యు బార్ ప్లస్ మైనస్ వన్ ఇంటూ యు బార్ ఈక్వల్ టు మైనస్ యు బార్ ప్లస్ యు బార్ ఏమవుతుంది మనకి ఇక్కడ జీరో బార్ అవుతుంది కాబట్టి జీరో బార్ ప్లస్ మైనస్ వన్ ఇంటూ యు బార్ ఈక్వల్ మైనస్ యు బార్ సో దట్ ఇంప్లాయిస్ మైనస్ వన్ ఇంటూ యు బార్ ఈక్వల్ మైనస్ యు బార్ నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూద్దాం. ఆరు స్క్వేర్ యొక్క సమితి హెచ్లో అన్ని బిందువులు త్రీ ఎస్ కామా టూ ప్లస్ ఫైవ్ ఎస్ రూపంలో ఉంటే అది సదిశాంతరాళం కాదు అని చూపండి. సో సొల్యూషన్ ఏమిచ్చాడు ఇక్కడ త్రీ ఎస్ కామా టూ ప్లస్ ఫైవ్ ఎస్ అని సెట్ ఇచ్చాడు కదా దాన్ని మనము వి అనుకుందాం. వి ఈక్వల్ త్రీ ఎస్ కామా టూ ప్లస్ ఫైవ్ ఎస్ సచ్ దట్ ఎస్ బిలాంగ్స్ టు ఆర్ అనేసి అనుకుందాం. అంటే ఇచ్చినటువంటి సెట్ని మనము వి అనేసి అనుకుంటున్నాము. నెక్స్ట్ యు బార్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ త్రీ ఎస్ కామా టూ ప్లస్ ఫైవ్ ఎస్ సో దాన్ని యు బార్ అనేసి అనుకుంటున్నాం దట్ ఈస్ బిలాంగ్స్ టు వి. నెక్స్ట్ దట్ ఇంప్లాయిస్ ఇప్పుడు ఏం తీసుకుందామంటే ఎస్ ఈక్వల్ టు వన్ అనేసి ఒకటి తీసుకుందాం. ఎందుకు ఎస్ బిలాంగ్స్ టు ఆర్ కాబట్టి మన ఇష్టం ఉన్నది తీసుకుందాం. ఎస్ ఈక్వల్ టు సపోజ్ వన్ అనుకుందాం. అనుకున్నట్టయితే యు బార్ ఈక్వల్ టు ఏమొస్తుంది చూడండి అమ్మా త్రీ ఇంటూ వన్ కామా టూ ప్లస్ ఫైవ్ ఇంటూ వన్ దట్ ఈక్వల్ టు త్రీ ఇంటూ వన్ అంటే త్రీ కామా ఫైవ్ ప్లస్ టూ ఎంత సెవెన్ త్రీ కామా సెవెన్. నెక్స్ట్ సి ఈక్వల్ టు త్రీ అయితే త్రీ యు బార్ ఈక్వల్ టు సో త్రీ ఇంటూ యు బార్ సబ్స్టిట్యూట్ చేయండి త్రీ ఇంటూ యు బార్ అంటే త్రీ కామా సెవెన్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇక్కడ త్రీ కామా సెవెన్ సో ఈ త్రీతో మల్టిప్లై చేస్తే నైన్ కామా ట్వంటీ వన్. ఇప్పుడు నెక్స్ట్ దట్ ఇంప్లాయిస్ హెచ్లో త్రీ ఎస్ త్రీ యు ఉంటే ఎస్ యొక్క ఏదో ఒక విలువకు త్రీ ఎస్ కామా టూ ప్లస్ ఫైవ్ ఎస్ ఈక్వల్ నైన్ కామా ట్వంటీ వన్గా ఉంటుంది అని చెప్పేసి రాయవచ్చు. సో దట్ ఇంప్లాయిస్ త్రీ ఎస్ ఈక్వల్ ఎంత మనకు నైన్ దట్ ఇంప్లాయిస్ ఎస్ ఈక్వల్ టు నైన్ బై త్రీ అంటే ఎంత అవుతుంది త్రీ అవుతుంది. సో ఎస్ ఈక్వల్ టు త్రీ ఇక్కడ టూ ప్లస్ ఫైవ్ ఎస్ ఈక్వల్ ఎంత ఉంది ట్వంటీ వన్
దాని నుంచి 5s ఈక్వల్ టు 21 మైనస్ 2. సో 5s ఈక్వల్ టు 21 మైనస్ 2 అంటే ఎంత? 19. సో దాని నుంచి s ఈక్వల్ టు ఎంత? 19/5. సో s ఈక్వల్ టు 3 అయ్యింది అనుకోండి, మా మనము దాన్ని సబ్స్టిట్యూట్ చేసేద్దాం యూ బార్లో. చేస్తే 3 × 3 2 + 5 × 3 దాని నుంచి 3 చే ఎంత? 9, 17 అవుతుంది. ఎందుకు? 15 + 2 ఎంత? 17. సో దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మా ఇక్కడ? సో 5s ఈక్వల్ టు ఎంత అవుతుంది? 19. s ఈక్వల్ టు ఎంత? 19. ఇక్కడ s ఈక్వల్ టు 3ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది మా మనకి? 9, 17 వచ్చింది. బట్ s ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చింది చూడండి, స్టార్టింగ్ s ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే 9, 21 వచ్చింది మా ఎక్కడ? ఇక్కడ చూడండి, 9, 21. బట్ ఇక్కడ ఎంత వచ్చింది? 9, 17 వచ్చింది. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 9, 21 రాయొచ్చు. అంటే ఒక వాల్యూ మనం తీసుకుంటే ఎప్పుడైనా కానీ ఆ వెక్టార్ అనేది సేమ్ వాల్యూ రావాలి. బట్ ఇక్కడ చూడండి, వేరే వచ్చింది, ఇది 3కి కావట్లేదు. నెక్స్ట్ s ఈక్వల్ టు 19/5 కనుక తీసుకుంటే ఏమొస్తుంది చూడండి, 3 × 19/5, 2 + 5 × 19/5 = మనము ఇక్కడ 3 × 19 అంటే ఎంత? 57/5 కామా ఇక్కడ ప్లస్ 2 + 5 × 19/5 వాల్యూ ఎంత అవుతుంది అంటే 21. సో 5 అవుతుంది, ఇక్కడ 19 + 2 అంటే 21. సో 57/5, 21 దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఆల్సో 9, 21. సో కాబట్టి ఇక్కడ మనకు ఏ రెండు వాల్యూస్ కూడా అది రావట్లేదు. కాబట్టి ఇక్కడ ఇది సదిశాంతరాళం కాదు అనేసి చెప్పవచ్చు. ఎందుకు అని అంటే హెచ్ అనేది అదిశా గుణకారం దృష్ట్యా సంవృతం కాదు అనేసి చెప్పవచ్చు. సో దేర్ఫోర్ హెచ్ అనేది సదిశాంతరాళం కాదు, ఇది ఒకటి. సో నెక్స్ట్ ప్రాబ్లం కనుక తీసుకుంటే, XY తలంలో యూనిట్ వృత్తం మీద హెచ్ అనేది బిందువు యొక్క సమితి, అనగా హెచ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు అని ఇచ్చారంటే x, y సచ్ దాట్ x² + y² < 1 అయితే రెండు సదిశలు మరియు ఒక సదిశకు ఉదాహరణతో హెచ్ అనేది ఒక సదిశాంతరాళం కాదు అని చూపండి. సో మనం ఆన్సర్ చూసినట్టయితే చూడండి మా, హెచ్ ఈక్వల్ టు ఏమిచ్చారు మనకి? హెచ్ ఈక్వల్ టు x, y సచ్ దట్ x² + y² < 1 అనేసి ఇచ్చిండ్రు. యూ బార్ ఈక్వల్ టు ఏం తీసుకుందామంటే 1, 0 బిలాంగ్స్ టు హెచ్. సో 1, 0 అంటున్నారు, ఇది ఇంతకు సాటిస్ఫై, బిలాంగ్స్ టు హెచ్ అంటున్నాము. బట్ సాటిస్ఫై అవుతుందా లేదా ఎలా చూస్తామంటే, x² + y² వాల్యూ కనుక్కుంటే 1² + 0² = ఎంత? 1 = 1 అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి సాటిస్ఫై అవుతుంది. సో యూ బార్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వి బార్ ఈక్వల్ టు ఏంటి? 0, 1 బిలాంగ్స్ టు హెచ్. ఇది కూడా ఎలా చెప్తున్నామంటే x² + y² సో 0² + 1² = 1 < 1 కాబట్టి వి బార్ కూడా హెచ్లో ఉంటుందని చెప్పవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ కండిషన్, u బార్ + v బార్ = యూ బార్ అంటే 1, 0 + v బార్ అంటే 0, 1 దట్ ఈక్వల్ టు 1 + 0, 0 + 1 అంటే 1 + 0 అంటే 1, 0 + 1 అంటే 1. సో 1, 1 దట్ ఈజ్ డజ్ నాట్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పవచ్చు. సో సిన్స్ ఎందుకోసం అని అంటే 1² + 1² ఎంత అవుతుంది మా మనకి? 2 అవుతుంది. 2 అనేది గ్రేటర్ దాన్ 0, బట్ మనకి ఏం రావాలి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది? 2 వచ్చింది. 2 వచ్చింది అంటే అది ఏమవుతుంది మనకు? ఇక్కడ చూడండి, ఇక్కడ 2 వచ్చింది.
వచ్చింది కాబట్టి ఇది దిస్ ఈజ్ గ్రేటర్ దెన్ జీరో. సో అంటే మనకి ఇక్కడ ఫస్ట్ కండిషనే క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వడం లేదు. ఇంకొకటి కూడా తీసుకొని చూద్దాము. సపోజ్ ఒక్కటి రాకున్నా కానీ అది వెక్టర్ స్పేస్ కాదు అని చెప్పవచ్చు. బట్ ఇంకొక దానికి కూడా మనం చూస్తున్నాం స్కేలార్ ప్రోడక్ట్. సో ఎలా ఉంటుంది అంటే ఇది లెట్ సి బిల్ సి ఈక్వల్ టు 4 ఏదైనా తీసుకోవచ్చు స్కేలార్. మనము అదిశ అనేది ఏదైనా తీసుకోవచ్చు, అది 4 తీసుకుంటున్నాము. నెక్స్ట్ యూ బార్ ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాం అంటే 1/2, 1/2 అనేసి తీసుకుంటున్నాం. దట్ ఈస్ బిలాంగ్స్ టు హెచ్. ఎందుకు అంటే 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 1/4 దట్ ఈక్వల్ టు 1/2 దట్ ఈస్ లెస్ దాన్ 1. కాబట్టి యూ బార్ ఈక్వల్ టు 1/2, 1/2 వీ కెన్ టేక్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే సి ఇంటూ యూ బార్ తీసుకుందాం. సి ఇంటూ యూ బార్ని ఫైండ్ అవుట్ చేస్తే సి అంటే ఎంత తీసుకుంటున్నాం, ఇక్కడ 4 తీసుకుంటున్నాం. 4 × 1/2, 1/2 దాన్ని మల్టిప్లై చేస్తే 4/2, 4/2 దట్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 2, 2. సో 2, 2 కూడా డస్ నాట్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే 2² + 2² అంటే 4 + 4 = 8. 8 అనేది గ్రేటర్ దెన్ 1. దేర్ 4H అనేది సదిశాంతరాళం కాదు అని చెప్పవచ్చు. ఇది ఒకటి. అయితే ఇవే ఎగ్జాంపుల్స్ కూడా ఇవే తీసుకోవాల్సిన అవసరం లేదు మా, మీ ఇష్టం వేరే నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. బట్ కంపల్సరీ ఏంటంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టుగా మనం తీసుకోవాలి. ఇక్కడ 1/2, 1/2 తీసుకున్నాం. నెక్స్ట్ మీరు ఏం చేయొచ్చు 1/3, 1/3 కూడా తీసుకొని చేయండి. సో కంపల్సరీగా 1/2 తీసుకోవాలని అయితే అలాంటి రూల్ ఏమీ లేదు. సో నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్టయితే XY తలంలో V అనేది మొదటి పాదంలో సదిశల సమితి అనుకొనుము. అనగా V ఈక్వల్ XY సచ్ దాట్ X గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, Y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దీంట్లో ఏ బిట్ వీలో యూ బార్ మరియు వీ బార్లు సదిశలు అయితే వీ బార్లో యూ బార్ ప్లస్ వీ బార్ ఉంటుందా, ఉంటే ఎందుకు. నెక్స్ట్ బీ బిట్ వీలో సి యూ బార్ అనేది ఉండదు అనడానికి అదిశ సి కామా వీలో యూ బార్ సదిశను కనుక్కోండి. ఆర్ లేదంటే వి అనేది సదిశాంతరాళం కాదు అని చూపండి. సో అంటే బీ బిట్లో ఎలా అడిగినా కానీ మనము ఇదే సొల్యూషన్ చేస్తాము. సో సొల్యూషన్ చూద్దాము. సొల్యూషన్లో వి ఈక్వల్ టు ఏంటి, సి ఎక్స్ కామా వై సచ్ దట్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇదేమంటుండు మొదటి పాదంలో సదిశలు. ఇప్పుడు ఫస్ట్ ఏ బిట్ ప్రూవ్ చేద్దాం. లెట్ U బార్ ఈక్వల్ టు ఎక్స్ కామా ఎక్స్ వన్ కామా వై వన్, V బార్ ఈక్వల్ టు ఎక్స్ టూ కామా వై టూ బిలాంగ్స్ టు V. నెక్స్ట్ ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ కామా వై వన్ కామా వై టూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ U బార్ ప్లస్ V బార్ ఈక్వల్ టు ఎక్స్ వన్ కామా వై వన్ ప్లస్ ఎక్స్ టూ కామా వై టూ. సో 2 వెక్టార్స్ని యాడ్ చేయడం తెలుసు కాబట్టి దాన్ని ఏం రాయవచ్చు అంటే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ కామా వై వన్ ప్లస్ వై టూ. ఇక్కడ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్కడున్నాయమ్మా, ఆర్లో ఉంటాయి వాస్తవ సంఖ్యలు మొదటి పాదంలో. అంటే మ్యాక్సిమం మనం అవే తీసుకుంటాం. ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ కూడా ఎక్కడుంటుంది, దట్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. 2 0 తీసుకుంటే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ 0 అవుతుంది. సపోజ్ గ్రేటర్ దాన్ కనుక తీసుకున్నట్టయితే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సేమ్ వే వై వన్ ప్లస్ వై టూ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది బిలాంగ్స్ టు V అనేసి చెప్పవచ్చు. యూ బార్ ప్లస్ వి బార్ బిలాంగ్స్ టు V. సో ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ కామా వై వన్ కామా వై టూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏమొచ్చింది చూడండి, ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, వై వన్ ప్లస్ వై టూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ వీలో యూ బార్ ప్లస్ వీ బార్ ఉంటుంది. ఉంటుందా ఉండదు, ఎందుకు బిలాంగ్స్ టు వీ బార్ అంటున్నాం కాబట్టి ఉంటుంది. నెక్స్ట్ బీ బిట్ తీసుకుందాం. లెట్ యూ బార్ ఈక్వల్ టు ఎక్స్ వన్ కామా వై వన్ బిలాంగ్స్ టు వీ కామా ఎక్స్ వన్ కామా వై వన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. లెట్ సి లెస్ దాన్ 0 కనుక తీసుకుంటే
సియు బార్ ఎందుకు అంటే మనము అదిశ స్కేలర్ని ఏదైనా తీసుకోవచ్చు, కంపల్సరీగా దట్ ఈస్ గ్రేటర్ దాన్ జీరోని తీసుకోవాలని అయితే రూల్ లేదు కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు. ఏమనుకుంటున్నాం అంటే దాన్ని లెస్ దాన్ జీరో అనేసి అనుకుంటున్నాం. సో ఇక్కడ సియు బార్ని ఫైండ్ అవుట్ చేస్తే సి ఇంటూ ఎక్స్ వన్ కామా వై వన్ దట్ ఈక్వల్ టు సిని మల్టిప్లై చేస్తే సి ఎక్స్ వన్ కామా సి వై వన్ దట్ ఈజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు వి అని చెప్తున్నాం. ఎందుకు అంటే ఎక్స్ వన్ గ్రేటర్ దాన్ జీరో అయ్యిందనుకోండి, బట్ సి అనేది లెస్ దాన్ జీరో ఉంది. సపోజ్ మీరు ఇలా తీసుకోండిమా, ఎక్స్ వన్ అనేది సపోజు 4 తీసుకుందాం, సి అనేది మైనస్ 1 తీసుకుందాం. ఇప్పుడు సి ఎక్స్ వన్ వాల్యూ కనుక కనుక్కుంటే ఏమొస్తుంది చూడండి, మైనస్ 1 ఇంటూ 4 ఈక్వల్ టెన్త్ వచ్చింది 4, మైనస్ 4 వస్తుంది. మైనస్ 4 అనేది ఏంటిది, లెస్ దాన్ జీరో. సో కానీ ఇక్కడ ఏం కావాలి మనకి, బిలాంగ్స్ టు వి కనుక కావాలి అంటే గ్రేటర్ దాన్ జీరో కావాలి. బట్ ఇక్కడ ఏమొచ్చింది, లెస్ దాన్ జీరో వచ్చింది. లెస్ దాన్ జీరో వచ్చింది కాబట్టి సియు బార్ అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు వి బార్, దేర్ ఫోర్ సి లెస్ దాన్ జీరో కామా ఎక్స్ వన్ గ్రేటర్ దాన్ జీరో ఇంప్లాయిస్ సి ఎక్స్ వన్ లెస్ దాన్ జీరో. సో దేర్ ఫోర్ సి ఈక్వల్ టు, అంటే ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకున్నామంటే ఇక్కడ సి ఈక్వల్ టు మైనస్ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాం. జస్ట్ నౌ ఐ ఎక్స్ప్లెయిన్ యు సి ఈక్వల్ టు మైనస్ వన్ ఎక్స్ వన్ ఈక్వల్ టు 4 అంటే వాట్ ఎవర్ యూ కెన్ టేక్ అన్నట్టు. సో ఇక్కడ ఏ సి బిలాంగ్స్ సి లెస్ దాన్ జీరో, వై వన్ గ్రేటర్ దాన్ జీరో వస్తే సి వై వన్ కూడా లెస్ దాన్ జీరో. కాబట్టి వి అనేది వీలో సియు బార్ అనేది ఉండదు. ఇది చెప్పవచ్చు లేదు అంటే ఇక సెకండ్ బిట్ బి బిట్లో ఇంకోలాగా కూడా అడగవచ్చు అని చెప్పినాం కదా, వి అనేది సదిశాంతరాళం కాదు అనడానికి ఉదాహరణ అంటే ఇదే తీసుకుంటామమ్మా. స్కేలార్ మల్టిప్లికేషన్ తీసేసుకుంటే ఇక్కడ సియు బార్ అనేది డజ్ నాట్ బిలాంగ్స్ టు వి బార్ కాబట్టి వి అనేది సదిశాంతరాళము కాదు అనేసి చెప్పవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ప్రాబ్లం, ఎక్స్ కామా వై తలంలో డబ్ల్యూ అనేది మొదటి మరియు మూడవ పాదాల సమ్మేళనం అనుకునుము, అనగా డబ్ల్యూ ఈక్వల్ టు ఎక్స్ కామా వై సచ్ దట్ ఎక్స్ వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీంట్లో మళ్ళీ 2 బిట్స్ ఉన్నాయి, ఒకటి ఏ బిట్, డబ్ల్యూలో 0 బార్ సదిశ యూ బార్ అనే సదిశ మరియు ఏదేని అదిశ సి అయితే డబ్ల్యూలో సి యు బార్ ఉంటుందా, ఉంటే ఎందుకు, ఉండకుండా ఎందుకు ఉండదు అని మనం ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. బి బిట్, డబ్ల్యూలో యు బార్ ప్లస్ వి బార్ ఉండదు అనడానికి డబ్ల్యూలో యు బార్ మరియు వి బార్ సదిశలను కనుక్కోండి. ఆర్ దీన్ని ఇంకోలాగ కూడా అడగవచ్చు, డబ్ల్యూ అనేది సదిశాంతరాళం కాదు అని చూపండి. సో ఎలా అడిగినా మనము ఒకటే చేసేస్తామన్నట్టు ఆన్సర్ తీసుకున్నట్టయితే ఇప్పుడు సొల్యూషన్. ఇక్కడ మొదటి మరియు మూడవ పాదాలు అంటుండ్రమ్మా. ఇంతకుముందు ప్రాబ్లంలో జస్ట్ ఫస్ట్ క్వాడ్రంట్ అడిగాడు కాబట్టి అక్కడ అన్ని గ్రేటర్ దాన్ జీరో తీసేసుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ అండ్ థర్డ్ దాంట్లో ఏముంటాయి, అన్ని మైనస్లే ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఏ బిట్ యు బార్ ఈక్వల్ టు ఎక్స్ వన్ కామా వై వన్ బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఎక్స్ వన్ కామా వై వన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎక్స్ వన్ ఇంటూ వై వన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎక్స్ కామా వైలు ఒకే గుర్తును కలిగి ఉండును, అంటే రెండు కూడా సేమ్ సైన్ను కలిగి ఉంటుందమ్మా. ఇప్పుడు సి అనేది ఒక అదిశ అనేసి తీసేసుకుందాం. సో సి యు బార్ ఈక్వల్ టు సి ఇంటూ యు బార్ అంటే ఏంటి మనకి, ఎక్స్ వన్ కామా వై వన్, సో దట్ ఈక్వల్ టు సి ఎక్స్ వన్ కామా సి వై వన్ దట్ ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇక్కడ సి ఎక్స్ వన్ మరియు సి వై వన్ లేంటివి ఒకే గుర్తును కలిగి ఉండును అంటే సి ఎక్స్ వన్ సి వై వన్ కూడా ఏముంటుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0నే. కాబట్టి సి యు బార్ అనేది ఏమవుతుంది అంటే బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది. సో బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చూపిస్తున్నాం కదా, సియు బార్ అనేది డబ్ల్యూలో ఉంటుందా అంటే ఉంటుంది. సో ఉంటుంది అని చెప్పేసి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ బి బిట్ కనుక తీసుకుంటే ఇక్కడ లెట్ యు బార్ ఈక్వల్ట్ మైనస్ 3 కామా మైనస్ 5 బిలాంగ్స్ టు డబ్ల్యూ,
ఎందుకు అని అంటే మైనస్ త్రీ మైనస్ ఫైవ్ని మల్టిప్లై చేస్తే 15 గ్రేటర్ దాన్ జీరో వచ్చేస్తుంది. నెక్స్ట్ వి బార్ కనుక తీసుకుంటే 1,8 బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో 1 × 8 ఎంత? 8. సో దట్ ఈస్ గ్రేటర్ దాన్ జీరో. నెక్స్ట్ యు బార్ ప్లస్ వి బార్ ఈక్వల్ టు −3, −5, 1, 8 దట్ ఈక్వల్ టు −3 + 1 అంటే −2, −5, + 8 తీసుకున్నట్టయితే 3 అవుతుంది. సో −2, 3 దిస్ ఈజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటున్నాం. ఎందుకు అని అంటే −2 × 3 ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే −6. సో −6 అనేది లెస్ దాన్ జీరో, కానీ మనకేం కావాలి? గ్రేటర్ దాన్ జీరో రావాలి. గ్రేటర్ దాన్ జీరో వస్తే దట్ ఈస్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చెప్తాం. బట్ ఇక్కడ ఏమొచ్చింది? లెస్ దాన్ జీరో వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు, దిస్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏమవుతుంది అంటే డబ్ల్యూ. దెర్ఫోర్ యు బార్ ప్లస్ వి బార్ అనేది డబ్ల్యూలో సదిశాంతరాళం కాదు అనేసి చెప్పవచ్చు. సో టుడే వీ డిస్కస్డ్ అబౌట్ ఏంటి, సదిశాంతరాళం యొక్క ప్రాథమిక ధర్మాలని చూసినాము. ఇంకా కొన్ని సదిశాంతరాళం కాదు అనడానికి ఎగ్జాంపుల్స్ని కూడా చూసినాము. నెక్స్ట్ క్లాస్లో సబ్ స్పేస్, వాట్ ఈస్ సబ్ స్పేస్ అనేసి ఉపాంతరాళము అంటే ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ.